తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. టీడీపీలో ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నది తమ్ముళ్లే చెప్పిన మాట. ఆ విషయం చాలాసార్లు ప్రూవ్ చేశారు టీడీపీ అధినేత బాబుగారు. పక్క పార్టీ నుండి ఆపరేషన్ ఆకర్షులు చేసి కోట్లు ఆశ చూపించి పార్టీలోకి లాక్కోవడమే కాకుండా వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చి పార్టీలో మొదటి నుండి జెండా మోసిన వాళ్లకి మాత్రం మొండిచెయ్యి చూపించారు బాబుగారు. కాని ఇప్పుడిప్పుడే కాస్త పార్టీ పరిస్థితి అటూ ఇటుగా కనిపిస్తుండటంతో ఆచితూచి అడుగెయ్యాలని డిసైడయ్యారు. తాము పార్టీలోకి లాక్కున్నట్లే పక్క పార్టీ వాళ్లు కూడా కాస్త గట్టిగానే ప్లాన్ చేయడం, మెల్లగా టీడీపీ నుండి వైసీపీలోకి చేరికలు కూడా ఊపందుకుంటుండటంతో ఆలోచనలో పడ్డారు బాబుగారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే విజయనగరం టీడీపీలో ఎదురయ్యింది. విజయనగరంలో పార్టీ పెద్ద దిక్కైనా అశోక్ గజపతిరాజు విషయంలో జరిగిన వ్యవహారం ఏంటో చూద్దాం. విజయనగరం టీడీపీకి కంచుకోట. పార్టీలోని పెద్ద అయినా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తారు. పార్టీ సీనియర్ నేతగా, మాజీ కేంద్ర మంత్రిగా ఆయనకి విజయనగరంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు కూడా తెలిసినవి. మొత్తంగా విజయనగరంలో అశోక్ గజపతిరాజు చేసిందే చెప్పిందే శాసనం. అలాంటి పరిస్థితులను తారుమారు చేసి విజయనగరంలో పాగా వెయ్యాలనుకున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంట. అందుకే ఆయన ఏరీ కోరి జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చారు గంటా శ్రీనివాసరావు. ఆయన రాకతో పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. గంటా మార్క్ రాజకీయాలు నెమ్మదిగా మొదలుపెట్టారు. రాజుగారి అనుమతి లేకుండా బాబుగారు విజయనగరం జిల్లా రాజకీయాల గురించి ఏమాటా మాట్లాడరు. అసలు అశోక్ గజపతిరాజు కుటుంబానికి నిత్య శత్రువులైన బొబ్బిలి రాజులను కూడా పార్టీలోకి తీసుకునే ముందు అశోక్ గజపతిరాజుతో మాట్లాడి ఆయన సరే అన్నాకే ఆహ్వానం పలికారు బాబుగారు. అంటే బాబుగారికి పెద్దాయనంటే అంత గురి, అంత గౌరవం. అలాంటిది గంటా మాత్రం ఆయనను పక్కన పెట్టే ప్లాన్ చేశారు. తెర వెనుక చాలా ప్రయత్నాలే చేశారు. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా బిజీగా ఉన్న సమయంలో గంటా తెరచాటు రాజకీయాలు జరిపి పెద్దాయన్ని డమ్మీ చేసి గంటా పెత్తనం చెలాయించాలనుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గంటా నెలిమర్ల నుంచి పోటీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు పార్టీ మీటింగులు కూడా రాజధాని నుండి నడుపుతూ అశోక్ గజపతిరాజును దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు. దీంతో పెద్దాయన తరపు కార్యకర్తల ద్వారా బాబుకు బాగానే ఫిర్యాదులు అందాయి. దీంతో బాబుగారు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. పార్టీకి పెద్ద దిక్కులాంటి అశోక్ గజపతిరాజుని అవమానించడంపై పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్లో గంటాకి పర్సనల్గా క్లాస్ తీసుకున్నారు బాబుగారు. మరి గంట ఈ విషయాన్ని మరింత సీరియస్గా తీసుకుంటారో లేక బాబుగారి మాటను శిరసావహిస్తారో చూడాలి.